ఇటీవల మన భూములన్నీ సర్వే చేశారు. నిన్న మొన్న ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి మీ తాత మీ ముత్తాత వారసత్వంగా ఇచ్చిన భూమి ఉంటుంది, పట్టా పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్ లో పైన ఎవరి ఫోటో? జగన్ ఫోటోనా? మీకు భూమి ఇచ్చాడు కదా, ఆ భూమి ఆయన ఇచ్చింది కదా మీకు. మీ ఇప్పుడు మీ తాతగా మారాడు ఆయన, అంతే కదా. నువ్వు అడగాలి నువ్వు ఎప్పుడురా మా తాత అయ్యావని కాదు. రెండోది, మీ చుట్టుపక్కల మీ భూమి ఉంటే సర్వే చేపించి సర్వే రాళ్ళు వేశాడు, చూసారా దాంట్లో ఏమున్నాయి? ఏమేశారు? ఆయన దిష్టి బొమ్మ వేశారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రేపేం చేయబోతున్నా అంటే, మీ ఆస్తి ఎవరు ఇప్పుడు కస్టోడియనంటే విలేజ్ లో రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు, మండలంలో ఎంఆర్ఓ ఉంటాడు. రేపు ఆయన కొంతమంది నామినేట్ చేస్తాడంట, నామినేట్ చేసి వాళ్ళు లెక్కలు రాస్తారంట. వాడు లెక్క మార్చేస్తే మీకు లెక్క లేదు, ఇంకా మీదైపోయింది మీ భూమి. ఇది ప్రమాదమైన యాక్ట్, ఇది మామూలు చట్టం కాదు. అంటే వాళ్ళు ఏది రాస్తే అదే చట్టం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా రికార్డులు మెయింటైన్ చేశారు. జమాబంది పెట్టేవాళ్ళు, మీకు చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు ఇప్పుడు ఉండేవాళ్ళకి. మేము చిన్నప్పుడు చూసాం, పెద్దవాళ్ళకి ఐడియా ఉంటుంది. అప్పుడు జమాబంది పెట్టి సంవత్సరం ఒక రోజున మన ఊర్లో కరణం మున్సిప్ ఉండేవాళ్ళు, వాళ్ళు లెక్కలన్నీ రాసి ఆడిట్ చేపించి ఎంఆర్ఓ స్టాంప్ వేసి ఈ భూమి నీదేనని శిస్తు కట్టించుకునేవాళ్ళు. అది ఆ రోజు పద్ధతి. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు, దేవుడిచ్చిన భూమి నువ్విచ్చావని బ్రిటిష్ వాళ్ళు మీకేం మీరు ఇవ్వలేదు, ఇది నాది, మా తాత మా ముత్తాతల తన వచ్చింది కాబట్టి నా భూమికి శిస్తు కట్టను అని భూమి శిస్తు రద్దు చేసిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి పాస్బుక్ ఇచ్చి మేమందరం దాన్ని ప్రోత్సహిస్తే ఈ సైకో జగన్ వచ్చి దాని మీద ఫోటో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు మీ లెక్కలు ఆయన చేతుల్లో పెట్టుకుని ఓటు వేయకపోతే భూమి లాక్కుంటానంటాడు, లేకపోతే మా మాట వినకపోతే మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాజిస్తా ఉంటారు. ఊర్లో కూడా తప్పుడు విధానాలు చేస్తారు. భవిష్యత్తులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఆస్తి కూడా మీది కాకుండా చేసే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. దీనికి ఒకటే మార్గం. ఏంటా మార్గం? ఏంటి మార్గం? అదొకటే. కనకదాస సాక్షిగా మీరు ఆలోచించుకుని మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. భయపడితే బానిసలైపోతాం, తిరుగుబాటు చేస్తే విజయం మందే. ఏ అనుమానం అవసరంలా.